మళ్ళీ పోరాటం చేయాలన్నా కూడా ప్రజలకు ఇప్పుడు సాధించిన విజయాన్ని విజయంగా మనం చూపెట్టాల్సిన అవసరం ఉన్నది అది జరగకపోతే మళ్ళీ మరింత దీనికి పోతాం ఇదో కంశం వాస్తవం కూడా ఏంటంటే వాళ్ళు చేయని ప్రయత్నం లేదు వాళ్ళు పార్టీలను విచ్ఛిన్నం చేశారు పార్లమెంటును విచ్ఛిన్నం చేశారు పార్లమెంట్ సాంప్రదాయాలను విచ్ఛిన్నం చేశారు రాజ్యాంగ ప్రక్రియను రాజ్యాంగ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేశారు చివరికి ఒక మానవత్వాన్ని విధ్వంసం చేశారు నిజానికి పెప్పర్ స్ప్రేలు పట్టుకొని పార్లమెంటుకు పోయిన లోక్సభ సభ్యులను మనం ఎక్కడ చూడం అంతటి దుర్మార్గం నిజంగా జరగడం కూడా మంచిదేంది ఎందుకంటే వాళ్ళ దుర్మార్గం ప్రపంచానికి కూడా తెలిసింది అంటే ఒకటి ఎవడిలోనన్నా చెడు ఉంటది ఆగదు అది బయటపడతది ఏదో రూపంలో దాని యొక్క స్వరూపాలు బయటపడతాయి వాళ్ళు అమెరికా నుంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు ఇటీవల మాకు ఒక అనుభవం అయింది ఏడు నుంచి రేపు పది వరకు ఒక అంతర్జాతీయ సెమినార్ ను హైదరాబాద్లో మేము తెలంగాణ విద్యావంతుల వేదిక ఇతర సంస్థలతో కలిసి నిర్వహించబోతున్నాం దానిలో పాల్గొనడానికి వచ్చే విదేశీ మేధావుల్ని కూడా తెలంగాణ రాదు మీరు రాదు అని జనవరిలో బెదిరించారు వీళ్ళు అసలు అప్పటికి ప్రచారం కూడా లేదు ఈ సెమినార్ గురించి ఇప్పుడు కూడా చాలా తక్కువ మందికి తెలుసు అంటే వాళ్ళు ఎంత కీన్గా ఎంత ఎక్కడెక్కడ ఏ పద్ధతిలో చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి ఇటీవల కాలంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక కార్పొరేట్ రంగం మీద ఒక డబ్బు మీద ఒక ధనస్వామ్యం మీద ప్రజాస్వామ్యం గెలిచిన సంఘటన ఇది ప్రధానమైన సంఘటనగా నేను భావిస్తున్నాను దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి మిగతా చాలా ఉన్నాయి దాని మీద ఖచ్చితంగా మరో పోరాటం చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది దానికి ఏ పద్ధతిలో చేయాలి ఏ పద్ధతిలో ముందుకు వెళ్ళాలి ఏ పద్ధతిలో అవలంబిస్తే బాగుంటుంది అనేది కూడా మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు కలిసి ఇక్కడ అందరం కూర్చున్నామంటే ఒకరికొకరికి సామ్యం లేదు ఒకరికొకరి సమానం కాదు కానీ అందులో ఎందుకు కూర్చుంటున్నాం తెలంగాణ సాధన తెలంగాణ లక్ష్యం తెలంగాణ యొక్క భవిష్యత్తు కాబట్టి పార్టీలు ఆహాన్ని చంపుకున్నాయి సంఘాలు అహం చంపుకున్నాయి మనుషులు అహం చంపుకున్నారు ఆ అహం చంపుకోవడం వల్లనే ఒక రకమైన ఐక్యత అనేది ప్రజల మధ్య సంఘాల మధ్య పార్టీల మధ్య ఏర్పడింది కాబట్టి అటువంటి ఒక మానవత్వ మానవ ప్రేమని తెలంగాణ సమాజం ఈరోజు అందిపుచ్చుకున్నది నిజానికి ఈ పోరాటాన్ని రకరకాల పద్ధతుల్లో అణచివేయడానికి ప్రయత్నాలు జరిగినాయి రకరకాల పద్ధతుల్లో మభ్యపెట్టడానికి ప్రయత్నాలు జరిగినాయి కొన్ని రాజకీయ పార్టీలను వెనక్కి లాగడానికి ప్రయత్నాలు జరిగినాయి కొందరు నాయకుల్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నాలు జరిగినాయి అయినా కూడా తెలంగాణ ప్రజలు యొక్క కృషి తెలంగాణ ప్రజల యొక్క చైతన్యం ఆరకుండా మండుతూ ఉండడం వల్ల ఈరోజు ఏ పార్టీ కూడా వెనక్కి వెళ్ళడానికి భయపడింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా తెలంగాణ ఉద్యమం యొక్క ఇంకొక విజయ రహస్యం ఏమిటి అని అంటే ఈరోజు ప్రజాప్రతినిధులని పార్టీలని వాళ్ళ యొక్క అవసరంగా మనం చేయగలిగినాం ఈరోజు తెలంగాణ ప్రజల అవసరం ఎన్నడూ అయింది 60 ఏళ్ల కిందనే అయింది కానీ ఈరోజు రాజకీయ పార్టీలు అవసరమైంది కాబట్టి వారు తెలంగాణకు అంగీకారాన్ని తెలిపి తెలంగాణకు అనుకూలంగా రావడం జరిగింది అయితే ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి రాబోయే తెలంగాణ ఎట్లా ఉండాలి ఏ విధంగా ఉండాలి సామాజిక వర్గాలకు కానీ అదేవిధంగా రాజకీయపరమైన నిర్ణయాలు కానీ నిర్మాణం కానీ ఆర్థిక పరమైన విధానాలు కానీ ఏ విధంగా ఉండాలనేది అందరు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్.